ఇది రిపేర్ చేసి మొన్ననే చేసింది కదా రెండు రోజులైందిగా రెండు రోజులైందిగా అంటే ఇది చేసి ఇంకెక్కడ అయ్యో పంపులు రావట్లేదా మిషన్ భగీరథ అని ఇంటింటికి నీళ్ళు అన్నారు మనకు రావట్లే ఇంత మట్టుకు సుక్క బొట్టు రాలే మా పంపుకు అయితే అసలు రావట్లే మీకు రావట్లే అంటే అసలు ఈ లైన్ మొత్తం ఎవరి కొత్త లేవు మళ్ళీ రెండు నీళ్ళ కొత్త రోడ్డు బాగు చేసి వాడు ఏం బాగు చేసిండు ఏమాడి చేసిన బాడక వేసి ఉంటాడు వాడు చదువుకున్నాడా లేకపోతే గార్దుల కాసిండా ఇప్పుడు ఇవి ఇట్లా నీళ్లు పోతానే అని చెప్తే ఎవరు రాలే అసలు అగో ఇది మంచిగున్న రోడ్డు ఆడ పగిలిపోయింది అని ఇట్నే పోతాంటే ఒక బలం గుట్ట కడిగేశారు ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఈ 24వ వార్డులో ఏమైందంటే ఒక 2.5 ఇయర్స్ బ్యాక్ ఈ లైన్లు పైప్ లైన్లు అనేసి చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆ తవ్వకాలతో వేసిన తర్వాత పూటకు ఒక్కసారి వచ్చి ఈ కాలువలని అదని ఇదని కనెక్షన్లు అని తవ్వుతూ ఉన్నారు అవి తవ్వి చివరికి ఏమైందంటే ఇంత తవ్వినా చుక్క నీళ్ళు వచ్చిన పరిస్థితి మాత్రం లేదు చూడండి ఇక్కడ ఏమైంది ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఇది రీసెంట్గా ఒక వారం క్రితం ఇక్కడ తవ్విండ్రు ఇది స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు ఇక్కడ పేరెంట్స్ వస్తూ ఉంటారు ఆ పేరెంట్స్ వచ్చి ఈ బండని గుద్దుకొని వాడు చచ్చిపోతే వాని ఇంటి పరిస్థితి ఏంటి ఇంతేకాకుండా ఇప్పుడు ఈ మహిళల్ని చూసిండ్రు కదా వాళ్ళు ఎంత కోపంలో ఉన్నారంటే చుక్క నీళ్లు రావట్లేవు వచ్చే నీళ్లు కూడా రోడ్డు పాలైపోతా ఉన్నాయి ఆ పైపులు వేసి ఏం లాభం వాళ్ళు ఎట్లా తిడుతూ ఉన్నారంటే సిగ్గు ఇంకేమన్నా ఉందా అని చెప్పి తిడుతూ ఉన్నారు మరి పాలకులకు మాత్రం ఈ ఓట్ల పిచ్చి ఓట్ల మూమెంట్లో ఉన్నారు తప్ప ఈ కష్టాలు ఈ నష్టాలు ఈ 9 ఏళ్ల కష్టాలు అసలు పోయే పరిస్థితే లేదు ఇది మిషన్ భగీరథ తవ్వకాలతోనే ప్రజలు ఎదుర్కొంటా ఉన్న కష్టాలు ఇట్లాంటివి సరే ఇంకేమంటుందో ఒకసారి వినిపిస్తా వినండి ఇంతకుముందు కూడా ఇది ఇంతకుముందు కూడా తవ్వింది రాంట ఇక్కడ తవ్వి సిమెంట్ వేసిండ్రు అప్పుడు ఏం చేసిండో నేను ఊరిపోయి నిన్ననే వచ్చిన ఈ నీళ్ళు వచ్చుడేమోలే కానీ ఈ రోడ్లు ఇవన్నీ రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయి రోడ్లు మొత్తం డ్యామేజ్ అయ్యి దారుణమైన పరిస్థితి ఉంది వాళ్ళల్లో ఇది ఫ్రెండ్స్ నీళ్లు రావట్లేవు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలను పట్టించుకునే నాదుడే లేడు కానీ ఒకటైతే వాస్తవం ప్రతి ఒక్కరు ఏమంటా ఉన్నారంటే ఈ ఎలక్షన్లలో ఈ పాలనకు చర్మగీతం పాడదామని మాత్రం ప్రజలందరూ చెప్తున్నారు ఇకనైనా మేల్కొని ఈ చివరి రోజులలో వచ్చే నెల ఇంకో 20 రోజులు 15 రోజులకు నోటిఫికేషన్ వచ్చే నేపథ్యంలో ఈ స్కీములను పెట్టి ఆ బంధు ఈ బంధు అని పెట్టి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్నాడు తప్ప ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజా సమస్యలు ఏంటి ప్రజలు ఎదుర్కొంటా ఉన్న బాధలు ఏంటి అంటే 4 ఓట్లు పడతాయి ఆ స్కీములన్నీ రాని పోని ఆ స్కీముల పేర్లు చెప్పి ప్రజల్ని మొత్తం ఆఫీసుల చుట్టూ తిప్పించుకొని 1000 అప్లికేషన్లు పెడితే ఒక్కళ్ళకో ఇద్దరికో ఇస్తా ఉన్నాం ఇచ్చినామని చెప్పి ఇక అందరినీ స్టాండ్ మూల్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు లేనే లేవు ఇంక ఇట్లాంటివి నేను మీకు చాలా చూపెడతా ఇల్లందులో దారుణమైన పరిస్థితి ఉంది అందుకే ఇల్లందులో ఈ పార్టీల గెలుపోటములు ఈ చేసిన పనులను బట్టే ఉన్నాయి ప్రజలందరూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు ఈ పాలన వద్దు ఈ పాలనను అంతమోదించాలని చెప్పి డిసైడ్ అయిపోయినారు ఇంకా నేను ఇట్లాంటి చాలా వీడియోసు చాలా సమస్యలను చూపెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది నేను ఓట్లేయించగలను నేనే గెలిపించగలను నేనే గెలిపిస్తానే లీడర్లు చాలామంది తిరుగుతూ ఉన్నారు ఆ జంగముల టైప్లా ఈ దసరా వేషాలు వేసుకున్నట్టు పండగలకు వేషాలు వేసుకుని వచ్చినట్టు వస్తూ ఉన్నారు వాస్తవ పరిస్థితులలో ప్రజలు మొత్తం ఫిక్స్ అయిపోయింది ఎవరికి ఓటేయాలా ఎవరికి ఓటేయకూడదని ఫిక్స్ అయిపోయిండ్రు ప్రజా సమస్యల మీద పోరాడేటోడు లేడులే కానీ
ప్రజలు కష్ట నష్టాలు పడతా అంటే ప్రజల మానాన ప్రజలకు వదిలేసి గాలి కుదిలేసి వెళ్ళిపోయిందలే గాని ఇప్పుడు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి అంటే వచ్చి డబ్బాలు డప్పులు దర్వులు కొట్టే పరిస్థితి ఉంది ప్రజలు మొత్తం ఫిక్స్ అయిపోయిండు ఎవరు కొట్టేయాలో ఎవరు కొట్టేయకూడదు అని చెప్పి ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఇన్ని ఓట్లు ఉన్నాయి నా దగ్గర ఇంత ఓటు బ్యాంక్ ఉందని చెప్పిన నాయకులు కూడా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు పనిచేసిన దాఖలాలే లేవు ప్రజల కోసం పనిచేసిన దాఖలాలే లేవు నా దగ్గర ఓట్లున్నాయి నా దగ్గర ఓట్లున్నాయి అంటే పోలింగ్ బూత్లో కూర్చొని అందరి పేర్ల మీద వాళ్ళు ఓటేస్తారేమో తప్ప ఎవరి మాటని ఎవరు ఓటేసే పరిస్థితి లేదు ప్రజలు 9 ఏళ్ల కష్టాలు ఎదుర్కొని ప్రజలు ఎవరు కొట్టాలో ఎవరు కొట్టేయకూడదు ఎవరిని ఓడించాలి ఎవరిని గెలిపించాలని ఫిక్స్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సాల్మన్